కృష్ణా జిల్లా గన్నవరం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ భవనం నుంచి విజయవాడ గుంటూరు వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఈ రోజు ప్రారంభించారు. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రజా రవాణాను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారంలో సోమవారం, బుధవారం, శనివారాల రోజుల్లో బస్సు విమానాశ్రయంలో అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం బస్సులో ప్రయాణించిన వారికి టికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అబ్దుల్ సలాం, విమానాశ్రయం భద్రతా అధికారి ఏసీపీ కేవీ రత్నం, టెర్మినల్ మేనేజర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్యాసింజర్స్ కి ఇంతవరకు ఓన్లీ కార్లు, క్యాబ్ల వరకే వాళ్లకు అవైలబిలిటీ ఉండేది. కానీ కొంతమంది ప్యాసింజర్స్ బస్ కావాలి, ఏదో ఆల్టర్నేట్ మీడియా కావాలి అని ఎప్పటి నుంచో మనకు ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ వస్తుంది. దానికి అనుగుణంగానే మన గుంటూరు ఆర్ఎం గారితోనూ డిఎం గారితోనూ మాట్లాడి ఇక్కడికి బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ప్యాసింజర్స్ కూడా బాగుంటుంది, ఆర్టీసీ కూడా మంచి సర్వీస్ ఇంతకుముందు ఒకసారి స్టార్ట్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే సరైన స్పందన లేదని. దానికి ఇంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ టైంలో బస్ ఆపరేట్ చేస్తే దానికి మంచి స్పందన ఉంటుంది, ప్యాసింజర్స్ ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంటుంది అన్న విషయం మీద చాలా కూలంకుషంగా సర్వే చేసి బస్ సర్వీస్ స్టార్ట్ చేస్తామని సలాం గారు చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ స్టాఫ్ అక్కడ సర్వే చేయడం జరుగుతుంది, ప్యాసింజర్ని కనుక్కోవడం జరుగుతుంది. అతి త్వరలో మనకు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి కూడా బస్సు సర్వీసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పారు.